అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో రోడ్లు నరక కూపంలాగా మారిపోయినాయి ఇది ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఒక రకంగా ఈరోజు ఉన్న రోడ్ల పరిస్థితుల్లో ప్రమాదాలు పెరిగిపోయినాయి ప్రాణాలు పోతున్నాయి డాక్టర్ల దగ్గర ప్రాక్టీస్ పెరిగిపోతుంది ఆఖరాన మీ భీమవరం ఎమ్మెల్యే వెస్ట్ గోదావరిలో రోడ్లు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు ఎట్లున్నాయో రోడ్ల పరిస్థితి ఎట్లుందో మీ భీమవరం ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈరోజు పెద్దిరెడ్డి రాంచారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లల్లో పీఎంజేఎస్ కింద పిఎంజేఎస్వై కింద మాట్లాడచ్చా పిఎంజేఎస్వై కింద మూడు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేసామని ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అట్లే సాక్షి పత్రికలో మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల ఇరవై కోట్లే తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిందని సాక్షి సాక్షిపత్రికలో సెలవిచ్చారు నేనేమంటానంటే ఈరోజు నరక కూపాలాగా మారిపోయినాయి రోడ్లు ఈ రాష్ట్రంలో ప్రమాదాలకు గురవుతున్నారు ప్రాణాలు పోతున్నాయి బహుశా జనాభా తగ్గించాలని ఏమైనా ఈ ప్రభుత్వం ప్లాన్ చేసిందేమో అర్థం కావటంలా డాక్టర్లకి ప్రాక్టీస్ పెరిగిపోయినాయి రోడ్లల్లో కాన్పులు జరిగిపోతున్నాయి అక్కడ మీ వెస్ట్ గోదావరి ఎమ్మెల్యే ఓపెన్గా ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎట్టుందో భీమవరం ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి చూసాం మనం నేనేమిటానంటే ఒక పిఎంజేఎస్ క్రింద ఐదేళ్లలో రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు పనులు చేశాం రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు పిఎంజేఎస్ క్రింద చేశాం ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లతో పదమూడు వందల డెబ్భై కిలోమీటర్లు చేశాం నరేగతో రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఏడు వందల పదకొండు కోట్లతో చేశాం తర్వాత బీటీ రోడ్లుగా మార్చింది ఐదు వందల తొంభై నాలుగు కోట్లతో పన్నెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు మార్చాం రహదారి అనుసంధానం లేని రెండు వందల యాభై జనాభా పైన వాటికి రెండు వందల నలభై ఎనిమిది ఆవాసాలకి ఐదు వందల ఎనభై కిలోమీటర్లకి నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం ఆర్ఎండ్బి కింద మళ్ళీ ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కొన్ని బీటీ రోడ్ల కింద మార్చాం పంచాయతీరాజ్ మళ్ళీ అనుసంధానం ఒక ఆరు వందల నాలుగు కోట్లు చేశాం వీటన్నిటి కలిపి మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలతో ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు చేశాం నేనేమంటానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎంబి ఫండ్స్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ కింద ప్లాన్ క్రింద ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం ప్లాన్ క్రింద అంటే దాంట్లో ప్లాన్లు మూడు రకాలు ఉంటాయి ఎండిఆర్ ప్లాన్ కోర్నెట్ ప్లాన్ ఆర్ఆర్ ప్లాన్ ఎండిఆర్ ప్లాన్ అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రూట్స్ నెట్వర్క్ అంటే హెవీ ట్రాఫిక్ రోడ్స్ ఆర్ఆర్ ప్లాన్ అంటే రూరల్ రోడ్స్ దీనికి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం నాన్ ప్లాన్ క్రింద రెన్యువల్స్ స్పెషల్ రిపేర్స్ అండ్ పీరియాడికల్ రెన్యువల్స్ అంటే గతుకులు పోడ్చడం కానీ ఎప్పటికప్పుడు రిపేర్లు చేయడం పీరియాడికల్ రెన్యువల్స్ మరీ వర్క్ డ్యామేజ్ అయితే ఆ రోడ్ డ్యామేజ్ అయితే ఐదేళ్ల పైన మళ్ళీ తిరిగి లేటం దానికి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాం ప్లాన్ కింద ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం నాన్ ప్లాన్ కింద ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కాకుండా పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏఈబి కింద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కింద ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లోన్ తెచ్చాం దానికి మేము ఫార్టీ ఫోర్ ప్యాకేజెస్ నలభై నాలుగు ప్యాకేజెస్ టెండర్స్ పిలిచాం ఆరు వందల కోట్లు అప్పటికే ఖర్చు అయింది దానికి స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాల్సి వస్తుందని నువ్వు మీ గవర్నమెంట్ రాగానే వర్క్స్ ఆపేయమన్నారు మళ్ళీ మొదలు పెట్టమన్నారు ఈ ఫార్టీ ఫోర్ ప్యాకేజెస్లో ఎక్కడ పనులు జరుగుతున్నాయంటే నెల్లూరులో జరిగినాయి చిత్తూరులో పిఎల్ఆర్ కంపెనీ చేసింది పిఎల్ఆర్ కంపెనీ కూడా ఆపేసింది ఎందుకంటే ఫండ్స్ రావటం లేదని వాళ్ళొక్కరికే ఎక్కువ నిధులు వచ్చినాయి అయినా ఆపేసేసారు ఇంకా మిగతా జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో ఏబి వర్క్స్ ఆపేయడం జరిగింది ఇది పంచాయతీరాజ్ కింద నేనేమంటానంటే అసలు మీ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో నాబార్డ్ కింద పదకొండు వందల కోట్లు వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేయించుకుంది దాంట్లో ఐ మీన్ థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సి వస్తుందని ప్రీక్లోజర్ చేసేస్తున్నారు కొన్ని ఆ బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి ప్రీక్లోజర్ చేసి మనం ప్రీక్లోజర్కి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏం నిర్వచనం ఇచ్చిందంటే కొత్తగా ఒక్కసారి శాంక్షన్ అయి ప్రీక్లోజర్ చేస్తే ఐదేళ్ళు ఆ వర్క్ని టేకప్ చేసేదానికి లేదు టెండర్స్ పిలిచేదానికి లేదని చెప్పేసి ఒక సిస్టమ్ పెట్టేసేసింది ఈరోజు పరిస్థితి ఏం తెలుసా టీడీపీ టైంలో సిఎఫ్ఎంఎస్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు కాంట్రాక్టర్లు దండం పెట్టి టెండర్లు ఎందుకు వేయటం లేదంటే మీ మీ నొక్కుడు కార్యక్రమం మీరు ఫండ్స్ రిలీజ్ చేయరు ఒకటి ఇయరా రిలీజ్ చేసిన ప్రయారిటీ లేదు ప్రాధాన్యతలు లేవు అక్కడ పది నుంచి పదిహేను శాతం ఎవరు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు కాంట్రాక్టులు తెచ్చుకోవాల్సి బిల్లులు తెచ్చుకోవాల్సి వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ కింద ఖర్చు పెట్టి పైన ఖర్చు పెట్టేటప్పటికి కాంట్రాక్టులు భయపడిపి పనులు ఆపేసే పరిస్థితి వచ్చింది మా టైంలో టీడీపీ టైంలో ఎంత క్లియర్గా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో ఎఫ్ఐఎఫ్ఓ సిస్టమ్ తెలుగుదేశం టైంలో ఉండింది ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా మేము ఫిఫో పెట్టాం అంటే ఎవరు మొదట బిల్లు అక్కడ కంప్యూటర్లో లాగిన్ అయితే వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి ఏ జిల్లా నుంచి ముందు వస్తే అది అట్లా ఎగ్జాబిషన్స్ ఏదన్నా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉంటే తప్ప ఎవరికి వస్తాయో ముందు వాళ్ళకే ఇవ్వాలి కాంట్రాక్ట్లు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇక్కడ సీఎంఓలో సీఎంఓ ఆఫీసులో లంచాలు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం టైంలో లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎఫ్ఐఎఫ్ఓ తెలుగుదేశం టైంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పిక్ అండ్ పే ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆకరా ఆయన దాంట్లో ఏముందంటే సిఎఫ్ఎంఎస్ జీవోలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయన క్లియరెన్స్ ఇస్తేనే బిల్ కావాలి ఆథరైజ్ చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఈరోజు ఏంటంటే సెక్రటరీ బడ్జెట్ కేవీవి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన ఎవరికి ఆథరైజ్ చేస్తే వాళ్ళకి అక్కడ రాజకీయ నాయకులు లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరికి చెప్తే పది నుంచి పది శాతం ఇస్తే వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి వచ్చేసేసింది దురదృష్టం ఏంటంటే సత్యనారాయణ గారి దీనికి ఒక ఫైల్ పోతే తొంభై రోజులు క్లియర్ చేయటంలా ఎవరైనా సిఎఫ్ఎంఎస్ సిస్టాన్ని కులాప్స్ డ్యామేజ్ చేసేదానికి నువ్వు ఎవరైనా ఎవడు పది శాతం పదిహేను శాతం ఇచ్చి ఎవరికి పే చేయమంటే వాళ్ళకి డబ్బులు పే చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది నేను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని మూల కూర్చోబెట్టి ఈయన సెక్రటరీ బడ్జెట్ జూనియరు అని ఎవరికి కావాలంటే ఆయన ఆథరైజ్ చేసేస్తాడా ఎందుకు ఆ సిఎఫ్ఎం సిస్టమ్ని ఎత్తేసేసేయండి మీరు ఇంతకంటే ఘోరము ఇంకొకటి లేదు మీ మీ పరిస్థితి ఎట్టయిపోయిందంటే మీ గవర్నమెంట్లో ఈరోజు ఆర్ అండ్బి శాఖ మూతపడిపోయింది మీరు మీరు నాబార్డు పదకొండు వందల కోట్లు తెచ్చారు నిడా అంటారు నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ బ్యాలెన్స్ వర్క్స్ టేకప్ చేస్తున్నారు ఫ్రెష్ వర్క్స్ ప్రీ ప్రీక్లోజర్ చేసేసారు ఒకసారి ప్రీక్లోజర్ చేస్తే ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఆ వర్క్ టెండర్ పిలిచేదానికి లేదు శాంక్షన్ చేసేదానికి లేదని చెప్పేసి ఫైనాన్స్ జీవో ఇచ్చింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయబోతున్నారు రాష్ట్రాన్ని ఇంత ఘోరం అక్కడ నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేను చూస్తుండ ఆ స్కూటర్లో భార్య బిడ్డలు ఎక్కించుకొని రాత్రిలో ఆ గుంటల్లో పోతే వాళ్ళు ఎక్కడ పడి ప్రాణాలు పోగొట్టుకుంటారని చెప్పేసి భయమేసే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం మనం అంటే ఆర్ఎండ్బి రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్లో మేము తెచ్చిన ఏబి మేము శాంక్షన్ చేయించింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ లోను నాలుగు వేల ఐదు వందల కోట్లు వక్స్ ఆఫీస్ వేస్తున్నారు ఒకసాపేసేసినారు టోటల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాంట్లో ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీరు జస్ట్ టెన్ పర్సెంట్ మీరు ఇవ్వాలా దానికి కూడా మీరు సిద్ధపడటంలా కొన్ని సెవెంటీ థర్టీ ఆ థర్టీ పర్సెంట్ కూడా మీరు కట్టేదానికి మీరు ఒప్పుకోవటంలా ఇది ఎక్కడికి పోతుంది అని అంట ఇప్పుడు ఎన్డీబీ లోన్స్ ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి టీడీపీ టైంలో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ రుణాలు తీసుకొచ్చాం మా టైంలో సెవెంటీ థర్టీ కింద మీరు ఇప్పుడు దాన్ని కొన్ని జరిగిన పనులకి ఈ గవర్నమెంట్లో జరిగిన పనులకి థర్టీ పర్సెంట్ మ్యాచింగ్ ఇవ్వలేక సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ శాంక్షన్ మేము శాంక్షన్ తెచ్చాం టీడీపీ శాంక్షన్ తెచ్చాం మీరు చేయలేని పరిస్థితి పంచాయతీ రాజులో ఏబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మా టైంలో మొదలుపెట్టిన పనులు ఇప్పుడు ఆపేసేసినారు అసలు ఈ డిపార్ట్మెంటు ఆయన నారాయణ మంత్రి గారు సెలవు ఇచ్చినారు ఆయన ఒక్కసారి నెక్స్ట్ ఇయర్కి అంతానంటే కంప్లీట్ రోడ్లు రోడ్లేస్తా అంట ఎట్లేస్తావు ఒక సిస్టమ్ అది రెండు ఎన్ని సంవత్సరాలకు చేయాలా ప్యాచ్ వర్క్ ఎప్పుడు చేయాలా కొత్త రోడ్స్ ఏవి చేయాలా లింక్ రోడ్స్ ఏం చేయాలా ఇవన్నీ ఒక సిస్టమ్ ఆర్ఎండ్బి శాఖ ఈరోజు రోడ్లు బోనాల శాఖ మూతబడిపోయింది క్లోజ్ అయిపోయింది రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ లేదు పంచాయతీరాజ్ లేదు ఒక్క ఎన్ఆర్ఈజిఎస్ తప్ప పంచాయతీరాజ్లో మీరు ఒక్క రూపాయి బడ్జెట్ నుంచి మీరు ఖర్చు పెట్టడంలా ఆర్ఎండ్బిలో ఒక్క రూపాయి బడ్జెట్ మ్యాచింగ్ కట్టలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంత తక్కువ లోన్కి తక్కువ ఇంట్రెస్ట్కి ఎన్నో ఇరవై ముప్పై సంవత్సరాలకి రీపేమెంట్ మేము ఏబి కానీ లేకపోతే ఎన్డీపీ కానీ ఇవన్నీ తెచ్చి పనులు మొదలు పెడితే ఈరోజు వాటి అన్నింటినీ మూసేసే హక్కు మీకు ఎవరిచ్చారంట అసలు ఒక శాఖ వ్యవసాయ శాఖ మూతపడిపోయింది నేను చెప్పాను పదే పదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బిన్ క్లోజ్డ్ ఆర్ఎన్బి పరిస్థితి ఇంతే పంచాయతీరాజ్ పరిస్థితి ఇంతే మీరు బడ్జెట్ అలొకేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ ఏదైతే ప్రతిపాదనలు పెట్టి శాసనసభలో శాసన మండలిలో చట్టసభలో అప్రూవ్ చేసిన వాటిల్లో పది పది శాతం తగ్గొచ్చు పది శాతం పెరగచ్చు పన్నెండు నెలల్లో అయ్యేటప్పటికి సంవత్సరం అయ్యేటప్పటికి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పటికి కానీ ఇరవై శాతం పది శాతం ఖర్చు పెట్టి టోటల్ బడ్జెట్ అలికేషన్స్ని వాల్యూ లేకుండా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అంటున్నాను నేను ఇది నరకం చూపిస్తున్నారు మీరు నరకం చూపిస్తున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు ఇది సహించరాని విషయం ఇది మీరు అందులో ఇప్పుడు ఏంటి అసలు మంత్రులకి పవర్స్ లేవు మేమే ఊడిపోతున్నాము చేసేది అని చెప్పి మంత్రులు చెప్పేస్తున్నారు నేను ఉంటాను ఊడతాను అని చెప్పి చెప్తున్నారు రేపు వచ్చే వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక జీవో ఇచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ ఏది ఫలాని పనికి పలాని దానికి డబ్బులు రిలీజ్ చేయమని ఆర్థిక శాఖ మంత్రి సెక్రటరీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చేదానికి లేదు అని సీఎంఓ ఆఫీస్ నుంచి పోయింది బుగ్గన పాపం ఆయన మంత్రి గారు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు సత్యనారాయణ గారు ఒక ఫైల్ వస్తే తొంభై రోజులు క్లియర్ చేయడంట మినిమం నైంటీ డేస్ పట్టద్దంట ఆయన మళ్ళీ పిక్ అండ్ పే అది ఫస్ట్ కమ్ ఫస్ట్ కాదంట ఆయన చెప్పినట్టు పే చేయాలంట ఎఫ్ఐఎఫ్ఓ కాదంట ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మా దాంట్లో ఉండింది సిఎఫెమస్లో ఇప్పుడు అది కాదు పిక్ అండ్ పే అడెవడు పే చేస్తే ఇక్కడ నువ్వు నేను డబ్బులు రిలీజ్ చేస్తాం తీసుకు ఒక్క కాంట్రాక్ట్ నా దగ్గర పాపము ఒక కాంట్రాక్టర్ అనే పార్టీకి సంబంధం లే పదిహేను పర్సెంట్ ఖర్చు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న పది కోట్ల రూపాయలు నేను తట్టుకోలేకపోయినాను వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అడిగారు ఇచ్చేయటమే మేలు అని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేసేసి నేను పది కోట్లు తెచ్చుకున్నాను అని చెప్పి చెప్పారు ఇటువంటి పరిస్థితి దుర్గతి రాష్ట్రానికి ఎందుకు పట్టిందో అర్థం కావటం రా ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అనుకుండా ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకుంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇది దుర్మార్గం ఇది డెఫినెట్గా మీకు మీకు పోయే కాలం వచ్చింది ఒక నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి కూల్గా పరిపాలించండి అయ్యా అంటే మీరు దారుణాలు ఒడిగొట్టారు మీరు మీ దాంట్లో ప్లాన్ లేదు నాన్ ప్లాన్ లేదు బడ్జెట్ అలికేషన్ లేదు నాబార్డు లేదు ఏది ఐ మీన్ ఎన్డీబీ లేదు ఏఐబీ లేదు అసలు మీ మీ మంత్రి శంకర్నారాయణ గారికి ఏఐబీ అంటే ఏందో ఎన్డీబీ అంటే ఎందుకు కొంచెం స్టడీ చేస్తున్నాడా అంటుండ ఎప్పుడన్నా రివ్యూ చేసి సమీక్ష చేసి నా పాపాను పోయినారా మేము రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టలే మేము మంత్రులకు ఉన్నప్పుడు వ్యవసాయ శాఖలో ఎక్కడ ఏ రైతు కష్టం అంటే అక్కడ ఉన్నాం మేము రాత్రి మొక్కలు పనిచేసాము కరువుస్తే వాళ్ళ కోసం రిలీఫ్ ఇచ్చే ఏం చేయాలని చూసాము మిరపకాయలంటే అంటే కొన్నాము పసుపు అంటే కొన్నాము రేటు పడిపోతుందంటే ఈరోజు రైతులు రోడ్ల మీద ఉండరు మీ రోడ్ల పరిస్థితి ఇట్లే ఉన్నాయి ఇట్స్ అన్ఫార్చునేట్ అది దురదృష్టం ఇది టాలరేట్ చేయలేని పరిస్థితులు ఈరోజు పరిపాలనలో మీరు చూపిస్తున్నారు డెఫినెట్గా అనుభవిస్తారు అంటే మీరు అడిగే ప్రశ్నకి మంత్రి గారు ఒక సంవత్సరంలో అన్నీ వేసేస్తూ ఉన్నాడు ఎట్లా వేస్తాడో చెప్పమానండి ఇప్పుడు మీకు వచ్చిన సెవెంటీ థర్టీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు దాంట్లో ఆరు వేల నాలుగు వందల కోట్లు రుణం అప్రూవ్ అయితే మీరు పనులు ఆపేసేస్తే థర్టీ పర్సెంట్ పెట్టలేక మీరేం చేస్తారు నాకు అర్థం కాలే అందుకని శంకర్ నారాయణ గారికి ఆయనకి రోడ్లు అంటే ఏందో తెలియదు భవనాలు అంటే తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అక్కడ ప్లాన్ అంటే తెలియదు నాన్ ప్లాన్ అంటే తెలియదు అని ఏం చేస్తాడు చెప్పండి ఇట్స్ అన్ఫార్చునేట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇది బ్యారేజ్ మీద ధవళేశ్వరం బ్యారేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారన్నా పర్మిషన్ లేదంట ఇది అంటే మీరు చేయరు ఇంకోరు చేస్తామంటే మీరు చేయనీరు వాళ్ళు ప్యాచ్ వర్క్ చేస్తామన్నారు అంతలో బ్యారేజ్ మీద ఇది ఎన్ని సంవత్సరాలు మేము చూడాలని అని చెప్పి మేమే ప్యాచ్ వర్క్ చేస్తామని జనసేన ముందుకు వచ్చింది మీకు నష్టం నష్టమేంది అమ్మ పెట్టదు అడుక్కొనేది అన్నట్టు పరిస్థితి అయిపోయింది మీరు టోటల్ అప్పులు చేయటం రాష్ట్రాన్ని ముంచేయటం తప్ప అసలు సాధారణ పరిపాలన గాడి తప్పిపోయింది డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోతున్నాయి ఇది నవ్వుల పాలైపోయింది రాష్ట్రం ఇప్పటికైనా చక్కతిద్దుకోండి అదేంటంటే పీరియాడికల్ ఇప్పుడు ఒకటి నేను చెప్పాను కదా ప్లాన్లో చెప్పాను నాన్ ప్లాన్లో చెప్పాను మీకు ఇందాక ఎట్లాననే సిస్టమ్ ఎట్లా అనేది ఇప్పుడు ప్లాన్లో మేజర్ డిస్టిక్ట్ రోడ్స్ ఎండిఆర్ ప్లాన్ కోర్నెట్ ప్లాన్ హెవీ ట్రాఫిక్ ఉండేవి ఆర్ఆర్ ప్లాన్ రూరల్ రోడ్స్ నాన్ ప్లాన్ రెన్యువల్స్ స్పెసిఫి స్పెషల్ రిపేర్స్ అండ్ పీరియాడికల్ రెన్యువల్స్ ఇవి ఇప్పుడు దానికి ప్లాన్కి వెయ్యి కోట్లు ప్రతి సంవత్సరం ఉంటాయి నాన్ ప్లాన్కి రిపేర్లు రెన్యువల్స్కి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు పది సంవత్సరం ఉంటుంది రెండు కలిపితే పదిహేను పది ఆరు వందల కోట్లు ఇది మీరు అడిగిన ప్రశ్నలో ఎప్పటికప్పుడు ఐదేళ్ల తర్వాత దెబ్బతిన్న రోడ్డు లేర్ వీటిల్లో పీరియాడికల్ రెన్యువల్స్ అండ్ స్పెషల్ రిపోర్ట్స్ ఏదైనా గుంటలు పడితే ఇమ్మీడియట్గా తార్తో ప్యాచ్ వర్క్ చేయాలా కొత్త రోడ్డు ఇప్పుడు ఎండిఆర్లో వచ్చేసి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎప్పటికప్పుడు కొత్తవి టెండర్స్ పిలవాలా కోర్నెట్ వర్క్ హెవీ ట్రాఫిక్ ఉంటే కోర్ కోర్నెట్ ప్లాన్లో చేయాలా ఇది ఒక సిస్టమ్ ఉంది ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు అయిపోతుంది ఎలక్షన్స్ అప్పుడు కొంత పనులు ఆగిపోయినాయి ఎలక్షన్స్ అప్పుడు మీరే ఏ పని జరిగేదానికి లేదని ఒక చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలక్షన్ కోడ్ కింద వస్తుందని చెప్పేసి కంప్లీట్గా ఆపేశారు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోతుంది త్రీ ఇయర్సు రోడ్ల మరమ్మతులు చేయకుండా కొత్త రోడ్లు వేయకుండా ఆపేస్తే నాకు అర్థం కాలా ఇప్పుడు ఇప్పుడు రమ్మనండి ఇప్పుడు నేను చూపిస్తాను నెల్లూరులో నెల్లూరు జిల్లా రూరల్ రోడ్స్లో వేసిన రోడ్స్ ఏఈబి రోడ్స్ ఎన్ని గ్రామాలకు కొత్త రోడ్లు వేసాం ఆర్ఎన్బి రోడ్స్ ఎన్ని చేసాం మేము అవి ఎంత బ్యూటిఫుల్గా ఉండాయో రమ్మనండి అంటే టోటల్ రోడ్స్ అంటే మీరు చేయకో చేయాల్సిన టైంలో చేయనేవి దెబ్బతినిపోయినాయి మేము వేసిన రోడ్స్ మీద తిరుగుతుంటారు చాలామంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్స్ మేము చేసిన లేటెస్ట్గా మేము చేసిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చేసిన రోడ్లే కనిపిస్తున్నాయి రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి అది ఏ రోడ్డు ఎప్పుడు చేయాలనేది వాళ్ళకి అది ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది దాని ప్రకారం అండ్ బి శాఖలో పోయేసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకుండే గైడ్ లైన్స్ చదువుకుంటాయి కదా శంకరనారాయణ గారు తెలుస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ ఆయన కంపెనీ ఇప్పుడు మేము శాంక్షన్ చేసిన వర్క్స్ ఆయన చేస్తున్నాడు ఏఐబీ రోడ్స్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకే పేమెంట్ అయింది ఇంకెవరికి కాలే ఒక్క చిత్తూరు నెల్లూరు తప్ప పదకొండు జిల్లాల్లో రోడ్లు ప్రారంభించడం ఆపేసేసారు అది ఏషియన్ అది ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అది కూడా మీరు చేయలేకపోతే మీ మీద కాంట్రాక్టర్లకు నమ్మకం లేక పదకొండు జిల్లాల్లో పనులు మొదలుపెట్టలేదంటే ఎవరు సమాధానం చెప్తారు అది కూడా పంచాయతీరాజ్ మళ్ళీ పంచాయతీరాజ్ నువ్వెందుకు ఆపేశారు మీరు బిఎల్ఆర్ కంపెనీ ఎందుకు ఆపేసేసింది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అంతే మంత్రులు అంటే మంత్రులు ఏమైపోయినారంటే మనకి ముఖ్యమంత్రి కనీసం మాట్లాడాలంటే టైం ఇవ్వడు ముఖ్యమంత్రిని మంత్రులు కలుసుకోలేరు ముఖ్యమంత్రిని ఎంపీలు కలుసుకోలేరు శాసనసభ్యులు పోయి ఎవరైనా కొట్టుకుంటే ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకుంటే టైం ఇచ్చి పిలిపించి ఏదో మాట్లాడుతున్నాడు తప్ప నేరుగా నియోజకవర్గంలో సమస్యలు కానీ జిల్లాలో సమస్యలు కానీ ఒక మంత్రి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఆ సమస్య పరిష్కారం చేసుకొని కొత్తగా శాంక్షన్స్ ఆర్డర్స్ తెచ్చిన పాపాని ఎప్పుడున్న పోయినారా మీరు మా టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంత బిజీగా ఉన్నా మేము కలవాలంటే కలిసి పోవాల్సిందే రాత్రి అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు నేను స్పెషల్ బోనస్ జీవోలు తెచ్చా బీపీటీ ప్యాడీకి నెల్లూరులో రాత్రి పదకొండు గంటకి బాబుగారు చేంబర్లో కూర్చొని పన్నెండు గంటకంత క్లోజ్ చేసేసి మార్నింగ్ జీవోస్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఎన్ని మీటింగ్లు ఎన్ని సమీక్షలు పెట్టుకున్నా ఒక పని మీద ప్రజాప్రతినిధులు పోతే వెనక్కి పంపించిన సందర్భాలు లేవు